దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభుక్రీస్తు నామమున శుభోదయం. ఈరోజు మార్చి 17వ తేదీ, మన తల్లైనటువంటి విశ్వశ్రీ సభతో మనందరం ఏకీభవిస్తూ సంతోషిస్తూ పునీత ప్యాట్రిక్ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. ఐర్లాండ్ దేశానికి అపోస్తలుడిగా పిలువబడినటువంటి పునీత ప్యాట్రిక్ గారు 387వ సంవత్సరములో జన్మించి 493వ సంవత్సరం వరకు జీవించారు. ఐర్లాండ్ దేశములో కథోలిక విశ్వాసాన్ని అభివృద్ధి పరచటానికి ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా వెనుదిరగక, భయపడక, ధైర్య సాహసముతో అనేక మంది గురువులను తర్ఫీదు చేసి దేవాలయాలను నిర్మించి ఐర్లాండ్ దేశములో కథోలిక విశ్వాస వ్యాప్తికి ఎడతెగనటువంటి కృషి చేసినటువంటి పునీత ప్యాట్రిక్ గారి యొక్క జీవిత విశేషాలను ఇప్పుడు మన పునీతులు కార్యక్రమంలో తెలుసుకుందాం. యవ్వన దశలో ఉన్న క్రైస్తవ మతానికి ఐర్లాండ్ దేశములో గట్టి పునాదులు వేసిన ఘనత పునీత ప్యాట్రిక్ గారికే చెందుతుంది. అందుకే ఐర్లాండ్ దేశ అపోస్తలుడిగా అభివర్ణిస్తూ వారిని శ్రీసభ గౌరవిస్తోంది. ఇంగ్లాండులో వీరి తండ్రి రోమన్ డెమోరియాగా పనిచేశారు. వీరి తల్లి టూరిన్ నగర పునీత మార్టిన్ గారికి దగ్గరి బంధువురాలు. బ్రిటన్లో తండ్రి చెంతనే ఉండి చదువుకుంటున్న ప్యాట్రిక్ గారికి 16 ఏళ్ల వయసున్నప్పుడు ఐర్లాండ్ దుండగులు కొందరు పెద్ద సంఖ్యలో వచ్చి దాడి చేశారు. ఆ దాడిలో ధన సంపదతో పాటు కొందరు యువకుల్ని బందీలుగా పట్టుకుపోయారు. ఆ బందీల్లో ఒక్కరే ప్యాట్రిక్ గారు. అక్కడ వీరిని మిల్చి అనే నాయకునికి అప్పగించారు. ఆ నాయకుడి గొర్రెలకు కాపలాదారుగా ప్యాట్రిక్ పలు బాధలు అనుభవించారు. ఎలాగైతేనే ఒకరోజు తప్పించుకొని పారిపోయి బ్రిటన్కు చేరుకున్నారు. టూర్స్ నగరంలోని ఒక సన్యాసుల మఠంకు చేరుకొని తన ప్రవేశంకై ప్రాధేయపడ్డారు. అనుమతి లభించి మఠవాస జీవితంలో కలగలిసిపోయారు. ప్రార్థనా జీవితం కొనసాగిస్తూ ఆధ్యాత్మికంగా ఎంతో ఎత్తు ఎదిగారు. తాను కష్టాలను అనుభవించిన ఐర్లాండులోని అవిశ్వాస ప్రజలకు క్రీస్తు వాక్యాన్ని అందించి విశ్వాసములోకి తీసుకురావాలని, వారి మూర్ఖత్వాన్ని అజ్ఞానాన్ని తొలగింప సాధ్యపడినంత కృషి చేయాలని ప్యాట్రిక్కు ప్రగాఢ వాంఛ. అందుకనుగుణంగా అడుగులేస్తున్నారు. ఇంతలో తనకు 27 ఏళ్లు ప్రాప్తించి మంచి క్రీస్తు సన్యాసిగా మారారు. ఆ రోజుల్లో బ్రిటన్లో బిషప్ పల్లాడియస్ మంచి పీఠాధిపతిగా పేరుగాంచి సేవలందిస్తున్నారు. అట్టి తరుణంలో 430లో పోప్ సెలస్టీన్ గారు
ఆ బిషప్ గారిని ఐర్లాండ్ వెళ్ళి సువార్త పరిచర్య చేపట్టవలసిందిగా తాకీదు జారీ చేశారు. బిషప్ పల్లాడియస్ గారు ఐర్లాండ్లో పాదం మోపి పని ప్రారంభించి ప్రారంభింపక మునిపే అజ్ఞాన ప్రజలు కొందరు వారిపై దాడికి దిగారు. తత్ఫలితంగా బిషప్ గారు తప్పించుకొని తిరిగి ఇంగ్లండ్కే చేరుకున్నారు. ఆ పిమ్మట తమ యొక్క అపోస్తులిక పనియందే తనువు చాలించారు. ఇట్టి పరిస్థితుల్లో ప్యాట్రిక్ గారు పీఠాధిపతిగా అభిషేకించబడి ఐర్లాండ్ దేశానికి నియమించబడ్డారు. ప్యాట్రిక్ పరమానందంగా తన మత ప్రచారం పని చేపట్టేందుకు ఐరిష్ సముద్రం తీరం చేరుకోగానే అక్కడి డ్రూయిడ్ తెగవారు ఆయన పడవను అడ్డుకున్నారు, బెదిరించారు. క్రీస్తు సహవాసిగా దేవుని నమ్మిన ప్యాట్రిక్ భయపడలేదు. పైగా నూతనోత్సాహంతో దేవునిపై భారం మోపి ఉత్తర తీరానికి వెళ్ళి ఐర్లాండ్లో తమ పాదం మోపారు. మొదటగా అక్కడ తన మహిమను ప్రదర్శించి అక్కడి నాయకుడైన డిచ్చూను క్రైస్తవం స్వీకరింపచేశారు. ఆయన సహాయ సహకారాలతో అక్కడ మొదటి క్రైస్తవ ఆశ్రమాన్ని ఆరంభించారు. కొంతకాలం గడిచాక అక్కడికి దగ్గరలో తారా అనే ప్రదేశములో ఐర్లాండ్లోని వివిధ తెగల నాయకులందరూ సమావేశమైన సందర్భంగా ప్యాట్రిక్ గారు కూడా అక్కడకు వెళ్ళారు. అయితే అక్కడున్న డ్రూయిడ్ తెగ పూజారులు తమ సైతాను శక్తుల ద్వారా గాలిలో తేలిపోతామని ప్యాట్రిక్ గారిపై సవాలు విసిరారు. ప్యాట్రిక్ గారికి ఇది మంచి సమయం, దేవునికి చిన్న ప్రార్థనలు చేశారు. అంతే, ఆ మాంత్రికుల ఎత్తుగడలు చిత్తయ్యాయి, వారి సవాళ్లు పారలేదు. వియోగేయిర్ రాజు ప్యాట్రిక్ గారు నిజమైన దైవభక్తుడు, సత్యసాక్షి అని నమ్మి వారిని ఐర్లాండు అంతటా తిరిగి తన సువార్త ప్రచారం చేసుకోమని సెలవిచ్చారు. తన కళ నిజం కాబోతున్నందుకు ప్యాట్రిక్ గారు దేవునికి మేలెరిగిన స్తోత్రములు సల్పి ఇక శ్రమ అనుకోకుండా ఐర్లాండ్ ద్వీపమంతా కలియ తిరుగుతూ శ్రీసభ వ్యాప్తికి విశేష కృషి చేశారు. అయితే ఇది గిట్టని స్థానికులైన కొందరు నాయకులు ప్యాట్రిక్ గారిని నిర్బంధించి కారాగారం పాల్చేస్తున్నారు. గత్యంతరం లేక విడిచిపెడుతున్నారు. తాత్కాలిక అంతరాయాలు తప్పలేదు. అయినా రగిలింపబడిన నిప్పు తన పని తాను చేసుకుపోతున్నట్లు క్రమంగా శ్రీసభ వ్యాపకమవుతూనే ఉంది. స్థానికులను గురువులుగా తీర్చిదిద్దారు. ఐర్లాండులోని అనేక ప్రాంతాల్లో కాన్వెంటులు, సన్యాసుల మఠాలు, దేవాలయాలు వెలిశాయి. స్వయం పోషకమై యేసు రాజ్య జెండా రెపరెపలాడుతోంది. తన చిరకాల కోరిక నెరవేర్చుకున్నందుకు, తగిన సహాయ సహకారాలతో దైవం తనను ఆశీర్వదించినందుకు పూర్తి సంతృప్తి నొందారు ప్యాట్రిక్. తన జీవిత అవసాన దశలో 493లో ప్యాట్రిక్ గారు ఉత్తర ఐర్లాండ్లో సౌభాత్ అనే ప్రదేశం వద్ద ప్రశాంతంగా పరలోక ప్రాప్తి నొందారు. ప్యాట్రిక్ గారు మరణించే నాటికి ఐర్లాండ్ శ్రీసభకు బలమైన పునాదులు వేయబడ్డాయి. సువిశేష ప్రచారంతో పాటు వారు వ్రాసిన ప్రసిద్ధ గ్రంథాలు కూడా మెల్లమెల్లగా ప్రచారంలోకి వచ్చాయి. వారు తుది శ్వాస విడిచే వరకు తపోక్రియలను ఆచరిస్తూ ఎన్ని అవాంతరాలు ఎదురైనా తన దైవరాజ్య విస్తరణ తపనను అవిశ్రాంతంగా నెరవేర్చుకున్న నిష్కామ కర్మయోగి పునీత ప్యాట్రిక్ గారు. వీరి పేరుకు అర్థం ఘనుడు, గంభీరుడు. దేవుని హస్తం నన్ను కప్పివేస్తుంది, దేవుని మార్గం నాకు దారిగా ఉంటుంది, దేవుని డాలు నాకు కాపలా ఉంటుంది, దేవుని సైన్యం నన్ను కాపాడుతుంది అని పునీత ప్యాట్రిక్ గారి సమాధిపై ఉన్న ఫలకం రాసి ఉంది. ఇటువంటి మహనీయుని యొక్క వేడుదల ద్వారా మనము కూడా ప్రభుకు సన్నిహిత బాటలో నడుచున్నట్లుగా ఇప్పుడు వేడుకుందాం. ప్రార్థించుదము. సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర, ఈరోజు ఐర్లాండ్ దేశములో సువార్త బీజములను ఎంతగానో అభివృద్ధి పరచి విశ్వాసమును ప్రకటించినటువంటి పునీత ప్యాట్రిక్ గారిని కొనియాడేటటువంటి అవకాశాన్ని, ఆ మహనీయుని యొక్క జీవితాన్ని స్మరించి ధ్యానించి ప్రేరణను పొందేటటువంటి భాగ్యాన్ని మీరు ప్రసాదించినందుకు మీకు కృతజ్ఞత వందనములను అర్పిస్తూ ఉన్నాము. ప్రభువా, అనేక అవాంతరాలు ఎదురైనప్పటికీ
సువార్తను ప్రకటించాలన్నటువంటి తపన పునీత ప్యాట్రిక్ గారిలో కనుమరుగు అవ్వలేదు. తాను ఎదుర్కొన్నటువంటి అన్ని కష్టాలను ఆయన ధైర్యముతో విశ్వాసముతో ఎదుర్కొని తద్వారా ఐర్లాండ్ దేశమంతటా సువార్తను వెదజల్లి మీ దివ్యకుమారుని యొక్క సందేశమును ప్రకటించినటువంటి విధముగా మాలో కూడా సువార్తను ప్రకటించాలి అన్నటువంటి తపనను ఆశను తీసివేయకుండా అది రోజు రోజుకు అభివృద్ధి చెంది తద్వారా మీ దివ్యకుమారుని రక్షణ సందేశాన్ని మా పరిస్థితుల్లో మాకు అనుగుణమైనటువంటి రీతిలో ప్రదేశాల్లో ప్రకటించేటటువంటి శక్తిని విశ్వాసమును ప్రసాదించమని మా నాదుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.